బషీర్బాగ్ కాల్పులకు కేసీఆర్ఏ కారణము ఇంతకంటే ఒక జోక్ ఉంటదా ఈ రాష్ట్రంలో మీరు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఇక్కడ మీరే సాక్ష్యం దానికి అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కరెంట్ బిల్లులు పెంచితే దాని తీవ్రంగా వ్యతిరేకించింది కేసీఆర్ గారు బషీర్బాగ్ కాల్పులు ఆగస్ట్ 28 2000 సంవత్సరం నాడు బషీర్బాగ్ కాల్పులు జరుగుతే అదే రోజు అప్పటికప్పుడే ఒక రైతు హృదయంతో స్పందించిన కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్ గా క్యాబినెట్ ర్యాంకులో ప్రభుత్వంలో ఉండి అధికార పార్టీలో ఉండి ఆనాడు రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు బషీర్బాగ్ లో కాల్చి చంపితే అప్పటికప్పుడు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించండి ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఇది తెలంగాణ రైతాంగానికి గుదిబండగా మారనుంది తెలంగాణ ప్రాంతంలో వ్యాపారం ఖతమైపోతది మీరు గాని విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే మళ్ళీ తెలంగాణ జెండా ఎత్తి నేను తెలంగాణ కోసం పోరాడవలసి వస్తదని చెప్పి అదే రోజు బషీర్బాగ్ కాల్పిన జల్పిన రోజే గౌరవ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో లేఖ రాశారు తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి పుట్టింది రైతుల పక్షాన పుట్టింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని కాల్చి చంపితే కడుపు రగిలి మా రైతుల అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు వెంటనే బిల్లులు తగ్గించండి లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ రోజు కేసీఆర్ రాశారు ఇక అది నాలుకనాల్నా తాటిమట్టనాల్నా నోటికి మొక్కాల విలకు ఇక ఎంత ఈ రకంగా మీరు ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడితే సమాజం సహించదు సమాజం మనకంటే తెలివైనటువంటిది మంచి చెడును విశ్లేషించగలుగుతది ఉద్యమం పుట్టిందే కరెంట్ లో నుంచి అయితే కాల్పుల కారణం కేసీఆర్ అని మాట్లాడొచ్చునా తను డిప్యూటీ స్పీకర్ లాంటి పదవి కేంద్ర మంత్రి పదవి ఎంపీ పదవి గడ్డి పోచల్లాగా పదవుల్ని వదిలిన నాయకుడు కేసీఆర్ మీరేమో పదవుల కోసం చొక్కాలు మార్చినట్టు పార్టీలు మారుస్తున్నారు మీరు కానీ ప్రజల కోసం పదవులనే వదులుకున్న నాయకుడు కేసీఆర్ కానీ మీరు అటువంటి మీరు ఇలా కేసీఆర్ గారి మీద ఈ రకంగా మీరు ఏది పట్టి అది మాట్లాడితే ప్రజలు సహించరు ఇవల 24 గంటల కరెంటు వస్తలేదనో లేదా కరెంటే అవసరం లేదని మీరు మాట్లాడుతున్నారు కదా పోయి ముట్టుకోండి ఇప్పుడు ఏదో లాక్ బుక్కులు గీ బుక్కులు ఎందుకే సక్కవై ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా పోయి కరెంటు తీగలన్న పెట్టండి కరెంటు పొక్కలు ఏలన్న పెట్టండి ఉన్నదో లేదో తెలుస్తుంది ఎందుకు ఇవన్నీ ఊకే కరెంటే వస్తే అప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్నాడు కదా ఉచిత కరెంట్ వద్దని ఇవాళ మీరు కూడా గట్లే ఉన్నారు ఇవాళ మీ కరెంట్ వస్తుందా లేదా తెలవాలంటే పోయి పట్టుకోలేదు ఏదైనా ఊళ్ళో తీగలు పట్టుకుంటే 24 గంటలు వస్తలేదు అంటారు కదా వస్తుందా లేదా తెలుస్తుంది అప్పుడు మీకు మంచిగా తెలుస్తుంది లేదా ఏలు పెట్టి చూడండి అలా తెలుస్తుంది కరెంట్ వస్తుంది